Yes, hi, hello, అందరికి వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ యాంకర్ షో వచ్చేసా. వెల్కమ్ టు మస్తు మజాక్ తగ్గేది లేదు. యస్ శుభం. సో మన షో వచ్చేసిందంటే చాలామందికి ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, మంచి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే శివ షో వచ్చింది అంటే అందరూ క్వశ్చన్స్ రెడీ చేసుకుని పెట్టుకుంటారు. సో నన్ను అయితే అడిగేస్తూ ఉంటారు కాబట్టి. సో ఈరోజు కూడా నేను తెచ్చేసా, మీరు కూడా కాల్ చేసి కనెక్ట్ అయిపోయి నాకు చెప్పేసేయండి. సో ఈరోజు మన బర్త్డేస్ జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా మన టీం తరపు నుంచి స్పెషల్ విషెస్, అండ్ యానివర్సరీ జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా మన టీం తరపు నుంచి బెస్ట్ విషెస్ అన్నమాట. సో మీరు విష్ చేయించుకోవాలి అనుకుంటే మన ఫోర్ సైట్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేస్తే అక్కడ నుంచి మేము తీసుకొని ఇక్కడికి వచ్చి పేర్లు చెప్పేసి విష్ చేస్తామన్నమాట. ఓకేనా? సో నైస్. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం మన షోలోకి. సో మన వాళ్ళందరితో మాట్లాడేద్దాం. అండ్ రోజు చెప్పేదే, కొత్త కలర్స్కి టైం ఇద్దాం, పాత కలర్స్ రిలాక్స్ అయిపోవచ్చు, కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. సో మన షో అయితే మిస్ అవ్వకుండా చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే నైస్. ఇప్పుడు అయితే ఫస్ట్ లక్కీ కాల్ తీసుకొని మాట్లాడేద్దాం. హలో. హలో. హాయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ పేరు? ప్రవీణ్ కుమార్ సార్. నిర్మల్ డిస్ట్రిక్ట్. ఓకే ఓకే. ప్రవీణ్ కుమార్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. మీరు సార్? ఆ సూపర్. ఓకే. మన శంకర్ బాబే చూస్తున్నాడు కదా? అవును, కాల్ చేస్తాడు, కనెక్ట్ అయ్యి బాగా మాట్లాడతాడు, మంచి పాటలు పాడతాడు. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్. సూపర్ సూపర్. సో ఈరోజు కూడా అదిరిపోయేలో ఒక క్వశ్చన్ తీసుకొని వచ్చిన, ట్రై చేయి చెప్పడానికి. పోకంత పుట్టోడు ఇంటికి గట్టోడు. పోకంత పుట్టోడు ఇంటికి మాత్రం గట్టోడు. తెలీదా ఆన్సర్? తెలీదా? సరే ఓకే, చూద్దాం మన కాలర్స్ ద్వారా ఇంకా తెలుసుకుందాం. సో నువ్వేదానికి వచ్చాను తెచ్చినావా? ఓకే డన్, అడిగేసి గట్టిగా. ఏకవచనం? ఏకవచనం లేని రానా రావద్దు. అవునా? అంటే మనం ఇలాంటి వాటిలో కొంచెం వీక్. ఏదో ఆ వచనం ఏంటో చెప్పవా? చప్పట్లు. చప్పట్లు చప్పట్లు పాలు దానికి ఏకవచనం ఉందా సార్? అవునా? వావ్, చప్పట్లు. ఈరోజు కొత్త విషయాన్ని తెలుసుకున్నా నేను. అవునా? నువ్వు తెలుగు పండితా? ఓహో నైస్ సూపర్ వెరీ గుడ్. అంటే నాకు తెలియని వేలో నువ్వు ఆన్సర్ వేసి ఈరోజు నన్ను ఫసాక్ చేసేసినావు. పర్లేదు, చెప్పు. ఫరీద్ బాయికి, రాజు గారికి. సో వాళ్ళందరికి ఎప్పుడు నీ తరపు నుంచి హాయ్, వాళ్ళకి ఎప్పుడు నా తరపు నుంచి కూడా పెద్ద హాయ్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ కుమార్. సో ఇలానే చూస్తూ మన షోని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండు, అప్పుడప్పుడు కాల్ చేస్తూ నాతో మాట్లాడుతూ ఇలాంటి మంచి మంచి క్వశ్చన్స్ వేస్తూ ఉండు. నేనైతే రెడీగా ఉంటా, మన కాలర్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ఇప్పుడైతే ఇంకో కాల్ రెడీగా ఉంది, తీసుకొని మాట్లాడేద్దాం. హలో. హలో హలో. ఏమైంది నగరానికి? వర్షాకాలం వచ్చింది, బురద తయారైంది, అంతే. సో కాల్ కట్ అయిపోయింది. మీరు కాల్ చేసే ముందు టీవీ సౌండ్ తగ్గించుకొని నాకు కాల్ చేశారనుకోండి, హ్యాపీగా నాతో మాట్లాడేయచ్చు. అండ్ నెక్స్ట్ టీవీని మ్యూట్లో పెట్టుకుని మాట్లాడితే ఇంకా బాగా మాట్లాడచ్చు. సో లేదు అంటే టీవీ సౌండ్ పెట్టుకునే నాతో మాట్లాడదు అంటే కాల్ కట్ అయిపోద్ది, మనం తర్వాత ఏం చేయలేము కాబట్టి. సో దయచేసి మైండ్లో పెట్టుకొని కాల్ మ్యూట్లో పెట్టేసి నాకు చేయండి. ఓకేనా? నైస్. సో ఇప్పుడైతే ఇంకో కాల్ రెడీగా ఉంది, తీసుకొని మాట్లాడేద్దాం. హలో. హాయ్ లలిత గారు. హలో. వాయిస్ మీద మరీ చిన్నగిన పడుతుంది, కొంచెం గట్టిగా మాట్లాడరా. లతా గారు.
సేమ్ మీ వాయిస్ లలిత గారి వాయిస్ లానే ఉంది తెలుసా? కాల్ చేశాను సార్. చూసారా ఎప్పుడైనా విన్నారా? అవును, నాతో మాట్లాడేశారు. లలిత గారి వాయిస్ ఎప్పుడైనా మీరు విన్నారా మన షోలో? ఓకే, ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి, వినండి. దగ్గర దగ్గర ఉన్నాయి మీ వాయిస్ ఇద్దరి. ఓకే లలిత గారు, కొంచెం ఎనర్జీగా మాట్లాడండి, మీరు చాలా డల్గా ఉన్నారు. ఏమైంది? నార్మలేనా? హెల్త్ అంతా బాగానే ఉందిగా. సూపర్. సో ఏంటి ఈరోజు నా కోసం ఏ క్వశ్చన్ తీసుకొచ్చారు? బాషెట్. ఏ ఎందుకు? ఊరికేనా? సరే, నేను తెచ్చిన ఈరోజు ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి, ఓకేనా? పోకంత పుట్టోడు, ఇంటికి మాత్రం గట్టోడు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ కావాలి. తాళం చెవి అనుకుంటున్నారా? రెండువా? ఓకే సూపర్. ఓకే, తాళం చెవి అని అంటున్నారు, తాళం చెవి కాదు, తాళం కప్ప. ఎస్, ఓకే, అదే ఆన్సర్. రియల్గా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆన్సర్ చెప్తారో చెప్పరో అని, బట్ మీరు ఫాస్ట్గానే చెప్పేశారు. సో రేపైతే మీ తరపు నుంచి ఒక మంచి క్వశ్చన్ కావాలి, ట్రై చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ లత గారు, టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి. మన షోని ఇలానే చూస్తూ అద్రిపోయిన ఆన్సర్ చెప్పేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్ బాయ్. సూపర్, చూసారు కదా అలా ఉంటుంది అన్నమాట. సో ఈరోజైతే చూస్తుండే లోపే ఆన్సర్ పట్టేశారు మన వాళ్ళు. సో ఇంకా మన దగ్గర క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం, అడుగుదాం, ఇంకా చెప్తారో లేదో చూద్దాం. ఇప్పుడైతే ఇంకో కాల్ రెడీగా ఉంది, తీసుకొని మాట్లాడేద్దాం. హలో హలో నమస్కారం, రాజుగారా? సూపర్ రాజుగారు, బాగున్నారా? సూపర్. ఇందాకే ప్రవీణ్ గారు మిమ్మల్ని అడిగారు. అదే సార్, మరి మన నర్సాపూర్ ప్రవీణ్ గారికి, మరి శంకర్ గారికి, మరి ఉన్న పరిధి గారికి అందరికి హాయ్. సూపర్ అందరికి, రెగ్యులర్ శ్రోతలు అందరికి. ఎస్, వీసా ప్రేక్షకులందరికి అండ్ మన ఛానల్ ఛానల్ వారందరూ ఫోన్ చేయ, రెగ్యులర్ ఛానల్ అందరికి ఫోన్ చేసే వారందరికి హాయ్ చెప్పండి. ఓకే, రాజుగారి తరపు నుంచి ఇంతమందికి, నా తరపు నుంచి ఇంకా పెద్ద హాయ్ అండ్ నమస్తే. ఓకే ఓకే, సూపర్ రాజు గారు, టిఫిన్ చేశారా? టిఫిన్ అయ్యారు సార్. సూపర్. ఇప్పుడు నేను ఒక అద్దెరిపోయే మంచి క్వశ్చన్ తీసుకొని వచ్చిన ఇందాక, దానికి ఆన్సర్ చెప్పేశారు. ఒకసారి అదేంటో తెలుసా మీకు? పోకంత పొట్టోడు, ఇంటికి మాత్రం గట్టోడు. పోకంత పొట్టోడు, ఇంటికి మాత్రం గట్టోడు. అది ఎట్లుంటే దానికి తిరిగి ఉండేది, కానీ దానికి ఆన్సర్ ఆల్రెడీ మన వాళ్ళు చెప్పేశారు. చెప్పేశారు, బట్ మీరు ట్రై చేయండి ఒకసారి చూద్దాం. లేదండి, ఇంకొక క్వశ్చన్ అడుగుతా. ఓకే, ఇంకొక క్వశ్చన్ అడిగానా? ఓకే, వాన లేక ఎండ లేక పైరు పచ్చగుంటుంది, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రగుంటుంది, అదొక పక్షి, ఏంటది? ఎస్, రామచిలుక. ఎస్, అదే చాలా సింపుల్ క్వశ్చన్, చెప్తారా లేదని ట్రై చేసా, బట్ చెప్పేశారు. ఎస్, అది మీరేమైనా క్వశ్చన్ తీసుకొచ్చారా? శివగారు.
ఓకే డన్ పర్లేదు. సో మొత్తానికి అయితే ఈరోజు ఆన్సర్ చెప్పేసి చెప్పండి. ఓకే మరియు మీకు మీకు మాత్రం మరీ మరీ అయి ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, చాలా మాకు చాలా ఇష్టం. సూపర్ థ్యాంక్ యూ రాజు గారు, టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. సో మళ్ళీ మీరు కాల్ చేస్తూ ఉండాలి మా షోకి, మాతో మాట్లాడుతూ ఉండాలి. ఓకే బాయ్ బాయ్ శుభం. సో ఆన్సర్లు అన్నీ పటాపటా చెప్పేస్తున్నారు, కానీ అయినా మన దగ్గర ఇంకో క్వశ్చన్ ఉంటుంది కాబట్టి చూద్దాం. ఇప్పుడు ఇంకొక కాల్ తీసుకొని మాట్లాడేద్దాం. హలో హలో నమస్తే. హాయ్ అండి, మీ పేరు? ఓ నర్సాపూర్ శంకర్ బాబాయ్. ఏ సూపర్, ఇందాకనే కాల్ చేసింది మనోడు. తెచ్చిర్రా? ఓకే డన్ అడగండి. పచ్చగుంటది ఆకు కాదు, పచ్చగుంటది కానీ పచ్చగుంటది కానీ ఆకు కాదు. ఓకే మాట్లాడుతుంది కానీ మనిషి కాదు. ఓకే ఆకాశ పైన ఉంటది కానీ మేఘం కాదు. ఆకాశ పైన ఉంటది కానీ మేఘం కాదు. మేఘం కాదు. అవును, ఏంటి చెప్పండి. పచ్చగుంటది కానీ ఆకు కాదు, మాట్లాడుతుంది కానీ మనిషి కాదు, మనిషి కాదు, ఆకాశం పైన ఉంటుంది కానీ మేఘం కాదు. మో చాలా హార్డ్గానే తీసుకొచ్చినావు బాబు ఇలా కూర్చొని. ఓకే సూపర్, ఆన్సర్ చెప్పనా? చెప్పు. రామచిలక. కరెక్ట్ కరెక్ట్. వా ఇంకోటి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి బాబాయ్. ఇగో ఇంకోటి, మనది ఇతరులు బాగా వాడుకుంటారు. మన పేరు కరెక్ట్ కరెక్ట్ ఇచ్చి వాడేస్తాం మరి మామూలు ఉండదు. మరి ముందే నరసాపూర్ బాబాయ్ ఫోన్ చేసిందంటే మరి మామూలు ఉండదు. మరి సూపర్ బాబాయ్. బాబాయ్ రాజుకు మరి రాజుకు ప్రయత్నం అందరికి హాయ్ కూడా. ఓకే మన వాళ్ళందరికీ హాయ్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ నిన్ను అడుగుతా చెప్పు. వేలడంత పిల్లోడు చీరంతా తిరిగిండు, ఆన్సర్ చెప్పు. వేలడంత పిల్లోడు చీరంతా తిరిగిండు, ఏంటది? కాదు ఉల్లిగడ్డ కాదు. ఓకే చూద్దాం మన కాలర్స్ ఇంకెవరైనా చెప్తారేమో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్, టేక్ కేర్, బాయ్ 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 బాయ్. నైస్. మొత్తానికి అయితే శంకర్ బాబు కూడా అదిరిపోయి క్వశ్చన్లు తీసుకొని వచ్చిండు, చాలా బాగున్నాయి. ఇలానే నేను కూడా మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మంచి మంచి క్వశ్చన్స్ తీసుకురావాలని నన్ను అడుగుతూ ఉంటే మన మధ్యలో ఉండే ఆ టెన్షన్ చాలా బాగుంటుంది, ఆ ఎగ్జైట్మెంట్ కూడా చాలా బాగుంటుంది. తెలిసిన ఆన్సర్ని చెప్పలేకుండా ఆగిపోతాం కదా. సో అది ఇప్పుడు ఇంకో కాల్ తీసుకుందాం, మాట్లాడదాం, తెలుసుకుందాం. హలో హలో. ఓకే కాల్ కట్ అయిపోయింది. సో కాలర్స్ అందరికీ చెప్పేది ఒకటే, ఇప్పుడు ఈమె అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చాలామందికి తెలుసు ఆల్మోస్ట్. సో ఫాస్ట్గా కనెక్ట్ చేసుకోండి, కాల్ చేసేయండి, ఆన్సర్ ఏంటో చెప్పండి. ఎందుకంటే చాలా ఈజీ ఆన్సర్ నాకు తెలిసినంతవరకు. లేడీస్కి అయితే ఇంకా చాలా ఫాస్ట్గా తెలిసిపోద్ది ఆన్సర్. ఇప్పుడు ఇంకో కాల్ అడిగి ఉంది, తీసుకొని మాట్లాడేద్దాం. హలో హలో. హాయ్ అండి. హాయ్ అన్న. హాయ్, నీ పేరు? విఘ్నేష్. బాగున్నావు విఘ్నేష్? సూపర్. నీకు ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తావా? ఓకే. వేలడంతా పిల్లోడు చీరంతా తిరిగాడు, ఏంటో తెలుసా అది? వేలడంతా పిల్లోడు చీరంతా తిరిగాడు. ఓకే మన కాలర్స్ని అడుగుదాం, ఓకేనా? ఓకే జాగ్రత్తగా ఉండు, మన షోని ఇలానే వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండు. ఓకే బాయ్ బాయ్. అర్థం కాలే విఘ్నేష్. ఎప్పుడు? ఇప్పుడు రోజు. అలా ఏముండదు, నువ్వు రోజు ఆల్రెడీ కాల్ చేస్తున్నావు, కనెక్ట్ అవుతుంది నీతో, నేను రోజు మాట్లాడుతున్నా, అలా ఏముండదు. ఓకేనా? ఓకే సరే విఘ్నేష్, జాగ్రత్తగా ఉండు, బాయ్ బాయ్ బాయ్. నైస్. సో
మనోడు చెప్పలేకపోయాడు. చూద్దాం ఇక మన కాల్స్ని తీసుకుందాం, కాలర్స్ని తీసుకొని మాట్లాడేద్దాం. నెక్స్ట్ లక్కీ కాల్. హలో హలో. ఓకే, కాల్ కట్ అయిపోయింది అనుకుంటా. సో లేట్ చేయకుండా కనెక్ట్ అయిపోతే హ్యాపీగా మాట్లాడేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో కాల్ రెడీగా ఉంది. హలో హలో శివన్న. హాయ్ అఖిల్. హాయ్ అన్న. సూపర్, బాగున్నావా? బాగున్నానన్నా. ఓకే, వెనకాల కోడిపుంజ ఏమంటుంది? వెనకాల ఏం లేదన్నా. లేదా? లేదు లేదు. ఓకే సూపర్. ఈరోజు ఒక మంచి క్వశ్చన్ తీసుకొని వచ్చిన, చెప్పన్నా. ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయి. చెప్పన్నా. వేలడంత పిల్లోడు చీరంతా తిరిగిండు, ఏంటది? వేలడంత పిల్లోడు చీరంతా తిరిగిండా? ఎస్. పిల్లోడు చీరంతా తిరిగిండు. తెలీదన్నా. తెలీదా? నువ్వేం క్వశ్చన్ తెచ్చినావు ఈరోజు? ఈరోజు క్వశ్చన్ తీసుకురాలేదన్నా. తెలీదా? తెలియదు. ఏ, ఎందుకు ఈరోజు అందరు క్వశ్చన్లు తీసుకురాకుండా నార్మల్గానే కాల్ చేస్తున్నారు? ఓకే చూద్దాం, మన కాలర్స్ ఇంకా చాలామంది ఉన్నారు. ఈ పాటికి నాకు తెలిసి క్వశ్చన్స్ అన్నీ రెడీ చేసుకుని ఉంటారు, తీసుకొని మాట్లాడదాం. ఓకేనా? ఓకే అఖిల్, జాగ్రత్త, టేక్ కేర్, బాయ్ బాయ్. బాయ్. సూపర్, నైస్. సో మొత్తానికి అయితే అఖిల్ కూడా ఫైనల్గా టచ్ చేశాడు ఈరోజు, అటెండెన్స్ తీసుకున్నాడు అన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు కాల్ రెడీగా ఉంది, తీసుకొని మాట్లాడేద్దాం. హలో 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 హలో. హాయ్ అండి. హాయ్. మీ పేరు? పావని. పావని, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? నల్గొండ జిల్లా. అమరావతి? నల్గొండ జిల్లా మాది కాదు, అమరావతి. అమరావతి కాదు, నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా. ఓ, పావని టీవీ చూడు. థ్యాంక్ యూ. పావని కాదు, శ్రావణి. శ్రావణి. ఓకే ఓకే, శ్రావణి. టీవీ టీవీ సౌండ్ దక్కించి మాట్లాడు. ఓకే, తొందర. చెప్పండి. ఓకే, ఏం చేస్తూ ఉంటావు శ్రావణి? నేను టెన్త్ చదువుతున్నా. టెన్త్ క్లాసా? నాది మొన్ననే ఇంటర్ అయిపోయింది. థ్యాంక్ యూ, నీ వాయిస్ కూడా స్మార్ట్గా ఉంది. ఉన్నాయి, బోలెడన్ ఉన్నాయి. అయ్యానా? ఓకే, ఇది ఒక క్వశ్చన్ తీసుకొచ్చిన, చెప్పండి. మన ఆన్సర్ చెప్తావా? హలో. హాయ్ శ్రావణి. నా పేరు అంబిక. అంబిక, ఏంటి ఇప్పటిదాకా మాట్లాడింది ఎవరు? తమ్ముడు. ఏం పేరు మీ తమ్ముడు పేరు? చెల్లి. 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 మీ చెల్లియా? అర్రే, మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నట్టుందే. అదే, మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ లా ఉంది అంటున్నా. అసలు మామూలుగా చేయలేదు. సూపర్. ఓకే, సో అంబిక, ఆఫ్టర్ లాంగ్ టైం కాల్ చేసావు కదా. అవును. ఏ, ఎందుకలా చేయాలనిపించింది ఈరోజే? ఎన్ని రోజులు ఎందుకు చేయలేదు? ఫోన్ లేదు, మేము ఊరికి వెళ్ళామన్నమాట. ఓహో, అందుక. సో మళ్ళీ ఫోన్ ర్యాంక్ వెంటనే శివకి కాల్ చేసావు అంతేనా? అది 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 అంబిక అంటే ఎందుకు చెప్పు, ఎందుకు చెప్పు. అందుకే అంబిక. అంతే. సో అంబిక, ఈరోజు అద్రిపోయి క్వశ్చన్ తీసుకొని వచ్చిన, ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తావా? ఓకే చెప్పండి. వేలడంత పొట్టోడు చీరంతా తిరిగిండు. వేలడంత పొట్టోడు చీరంతా తిరిగిండు. పొరక. పొరక అంటే పొరక.
అర్థం కాలే నాకు అసలు. వేలడంత పొట్టోడు చీరంతా తిరిగిండు. చీమ. వావ్, రాంగ్ ఆన్సర్ చెప్పినావు. రాంగే కదా. సో మన దగ్గర ఉండే ఆన్సర్ వేరే. ఓకే, ఇయ్యు మీ చెల్లెకి, మీ చెల్లెతో మాట్లాడతా. హలో. హాయ్, చెప్పండి. నీ పేరేంటి? శ్రావణి. శ్రావణియా? కానీ నీ వాయిస్ చాలా డిఫరెంట్గా వస్తుంది. నువ్వు వాయిస్ చేంజ్ చేసి మాట్లాడుతున్నావా? అవునా? ఓకే, సూపర్, పర్లేదులే, నేను అడ్జస్ట్ చేసుకుంటా. మీ అక్క? హలో. హలో. ఏంటి అది అన్నావు? మా అక్క చెప్పింది అంటున్నా. ఆన్సరా? ఆన్సర్ అది కాదు, ఆన్సర్ ఇంకోటి ఉంది. ఆన్సర్ చెప్పనా? చెప్తాను. ఓకే, చెప్తున్నా నేను ఆన్సర్. చెప్తాను. చెప్తారా మీరు? ఓకే, చెప్పు. చీమ. మీ అక్క అదే చెప్పింది, నువ్వు కూడా అదే చెప్తున్నావు కదా. సో చీమ కాదు ఆన్సర్, నేను ఫైనల్లో చెప్తా. నువ్వు మిస్ అవ్వకుండా షో చూడు, ఫైనల్లో ఆన్సర్ చెప్తా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అంబిక అండ్ శ్రావణి. సో నైస్ టాకింగ్. చాలా బాగా మాట్లాడేశారు. హలో అంబిక. అంబిక కాల్ కట్ అయిపోయింది. బాయ్ అంబిక, జాగ్రత్తగా ఉండు. సో మన షో చూస్తుండు, ఫైనల్లో నీకు ఆన్సర్ చెప్తా అంబిక. ఓకేనా? టేక్ కేర్, జాగ్రత్త, బాయ్ బాయ్. ఓకే, ఇప్పుడు ఇంకో కాల్ రెడీగా ఉంది, తీసుకొని మాట్లాడేద్దాం. హలో. హలో, థ్యాంక్ యూ. ధనలక్ష్మి గారు? లక్ష్మి గారు? హలో. లక్ష్మి గారా? హలో. లలిత గారా? అవునండి. చూడండి, ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇందాక లత గారు కాల్ చేసినప్పుడు లలిత గారు అన్నా, ఇప్పుడు లలిత గారే కాల్ చేస్తే ఇంకెవరు అంటున్నా. సో బాబు, ఓకే, పర్లేదు. సో చూసారా, ఫస్ట్ కాల్ వచ్చారు మనకు, సేమ్ మీలానే ఉంది వాయిస్. ఓకే, చూస్తుండరు. సో లత గారు కాల్ చేశారు ఫస్ట్, వాయిస్ సేమ్ మీ వాయిస్లానే ఉంది కొంచెం. ఓకే, సో బాబు, లలిత గారు క్వశ్చన్ ఈరోజు అదిరిపోయేలా క్వశ్చన్, ఆల్రెడీ ఆన్సర్లు అన్నీ చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ ఇంకొంచెం క్రిటికల్గా తీసుకొని వచ్చిన ఆన్సర్ని, క్వశ్చన్ని ట్రై చేయండి ఆన్సర్ చెప్పడానికి. వేలడంతా పిల్లో పొట్టోడు చీరంతా తిరిగాడు, ఏంటది? చీపురా? కాదు. వేలడంత పిల్లోడు చీరంతా తిరిగాడు. దగ్గరలోకి వచ్చారు. ఈ మూడిట్లోనే ఒకటి ఆన్సర్ ఉంది, దాటిపోయారు ఆల్రెడీ. దారం. ఇంకొక ఛాన్స్ ఉంది, యూజ్ చేసుకోండి. కరెక్ట్. సూది. ఎస్, సూది. నైస్. సో మీరు యూజ్ చేసుకున్నారు, వేలడంతా పొట్టోడు చీరంతా తిరిగాడు. సో సూది అది మనం కొడుతుంటే చీరంతా తిరుగుతూ ఉంటుంది కదా. ఎస్. సో మొత్తానికి ఆన్సర్ మీరు చెప్పేశారండి. ఎలా అసలు ఎలా వచ్చింది మీకు ఆ సూది దారం అట్ల కాడ అని? అంటే ఇంకా చీర మీద ఏంటి అట్లా అనుకున్నాను. ఓకే, నైస్ నైస్ నైస్, సూపర్ అండి, చాలా బాగా ఆలోచించేశారు, ఆన్సర్ కూడా చెప్పేశారు. మీరేంటి ఈరోజు క్వశ్చన్? సాంగ్? జోక్ చెప్తాను. ఓకే డన్. 8 మంది 10 రోజుల్లో ఒక గోడను కట్టిండ్రు. ఓకే. 4 మంది ఆ రోజు 8 రోజుల్లో కడుతు. 8 మంది ఒక రోజులో ఒక గోడను కట్టిరు. 8 మంది 10 రోజుల్లో ఒక గోడను కట్టిండ్రు. కరెక్టే. 4 మంది 8 రోజులు టైం తీసుకుంటుంది అట్లా. 4 మంది ఇంకెన్ని రోజులు టైం తీసుకుంటారు అంటున్నారా? 4 మంది. 8 మంది అయితే 10 రోజుల్లో ఒక గోడెన్ కట్టినారు. ఓకే. 4 మంది 8 రోజులు టైం.
పది రోజులనే కడతారు అనుకుంటున్నాను నేను. ఆల్రెడీ కట్టేసిండ్రు కదా 8 మంది, 10 రోజుల్లో ఒక గోరం కట్టిండ్రు. ఓకే, 4 మంది ఇంకా ఎన్ని చెప్పినా అది ఆల్రెడీ కట్టే ఉంది కదా. అసలు ఇంకా కట్టలేరు. కట్టలేరు. నైస్ నైస్ నైస్. లాజిక్ గా ఉంది, ఆన్సర్ కూడా చాలా బాగుంది. సగం యాపిల్ చూడడానికి ఎలా ఉంటుంది? సగం యాపిల్ చూడడానికి ఎలా ఉంటుంది అంటే కొరికినట్టుగా ఉంటుంది. ఇంకో సగం ఉంది కదా, ఆ విధంగా ఉంటుంది. కొరికేసిన యాపిల్ లా ఉంది. సగం యాపిల్ చూడడానికి ఎలా ఉంటుంది అంటే ఈ షేప్ ఆ షేప్ అని చెప్తారు కదా, అట్లా కాదు. హాఫ్ హాఫ్ ఉంటుంది. హాఫ్ హాఫ్ ఉంటుంది. సగం ఎట్లా ఉందో ఈ సగం అట్లానే ఉంటుంది. ఎస్, హాఫ్ హాఫ్ ఉంటుంది కదా. ఎక్కడ తీసుకొని వచ్చారు ఇవన్నీ అసలు మీరు నా కోసం? సూపర్ సూపర్ సూపర్, చాలా బాగున్నాయి ఆన్సర్లు, క్వశ్చన్లు చాలా చాలా బాగున్నాయి. సో ఈ రోజు మీదే హైలైట్. ఇంకొకటి, ఈ డాక్టర్ పేషెంట్ ని పెళ్లి చేసుకోడు. ఓకే, పేషెంట్ ని పెళ్లి చేసుకోడు. ఏ డాక్టర్ పెళ్లి, ఏ డాక్టర్ తన పేషెంట్స్ ని పెళ్లి చేసుకోడు. అవును, ఏంటంటే చెప్పండి. ఏ డాక్టర్ పేషెంట్ ని పెళ్లి చేసుకోడు? పెళ్లి చేసుకోడు. ఇంకో డాక్టర్ ని చేసుకోవాలి. ఇంకా ఏ డాక్టర్ అంటే వెటర్నరీ, పశువుల డాక్టర్ తన పేషెంట్ ని ఇంకా చేసుకోడు కదా. ఓహో సూపర్, పశువుల డాక్టర్ పేషెంట్ ని పెళ్లి చేసుకోడు ఎందుకంటే అవి జంతువులు కదా. ఎస్ నైస్ నైస్ నైస్, చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి, లాజిక్ గా ఉన్నాయి అన్ని క్వశ్చన్స్ ఆన్సర్లు కూడా. థ్యాంక్ యూ సో మచ్ లలిత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, సూపర్ చాలా బాగా చెప్పేశారు, అన్ని కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్. నైస్, ఇప్పుడైతే ఇంకో కాల్ రెడీగా ఉంది, తీసుకొని మాట్లాడేద్దాం. హలో హలో, హాయ్ హాయ్, నీ పేరు? నా పేరు ఏమో చెప్పాలి. పావని గారు? లేదు. సమీరా గారు? కాదు. ఇప్పుడు వరకు పడతావు కదా. లక్ష్మి గారు? లేదు. ఇప్పటి వరకు పలికానా? ఓకే, కష్టం. ఇంకా చెప్పండి. ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు? అయ్యి బాబాయ్, కష్టం అండి, చాలా కష్టం. ఏమో తెలియదు, మీ ఒక్క వాయిస్ నాకు చాలా కన్ఫ్యూజర్గా ఉంటుంది ప్రతిరోజు, ఒక్కొక్క రోజు ఒక్కోలా వస్తుంది. నిన్నైతే చాలా ట్రై చేశాను తెలుసా కోసం, నాకు తెలుసుది. అవునా? సూపర్, ఫైనల్గా ఈరోజు అయితే కనెక్ట్ అయింది. అవును, కానీ మీకు అడగడానికి క్వశ్చన్స్ ఏం లేవు, ఆల్రెడీ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ టపా టపా అని చెప్పేశారు. తెలుసు. ఇప్పుడు మీరే ఏదైనా క్వశ్చన్ అడగాలి. సరే అడుగుతా. పువ్వు కనిపించదు, కాయ కనిపించదు, పండు పండదు. పువ్వు కనిపించదు, కాయ కనిపించదు, పండు పండదు. పండు పండకుండా ఉండే కాయలు ఉన్నాయా? గండెరకాయనా? ఓకే, ఒకసారి క్వశ్చన్ చెప్తా, చెప్పండి ఒకసారి మళ్ళీ ఒకసారి. పువ్వు కనిపించదు మనకి, కాయ కనిపించదు, పండు పండదు. పువ్వు కనిపించదు, కాయ కనిపించదు, పండు పండదు. ఏంటది? ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కొంచెం క్లూ ఏమన్నా ఇస్తారా? కాయ కదా అది, నువ్వు అంటే కాయ మన వంటగదిలో వాడుకుంటాం. అవునా? జీలకర్ర? కాదు కాదు. ఆవాలు? కాదు. ఉల్లిపాయ? కాదు. ఉల్లిపాయ కాదా? కరివేపాకు కాయనా? లేదు లేదు. అమ్మ ఇక కష్టం, చెప్పేసేయండి. వేరుశనగకాయ పన్నీరు. ఓహో, అదిరిపోయింది అదిరిపోయింది అంటే అదిరిపోయింది. నైస్, ఓకే.
థ్యాంక్ యూ సో మచ్ ధనలక్ష్మి గారు. లాస్ట్ లక్కీ కాల్ మీదే. ఫైనల్గా అదిరిపోయి క్వశ్చన్ వేస్తారు, దానికి ఆన్సర్ కూడా అదిరిపోయేలా ఉంది. చాలా బాగుంది సీరియస్గా, సూపర్. సో చూసారు కదా, ఇది ఈరోజు మన మార్నింగ్ మాస్ మజాక్ షో. సో రేపు మళ్ళీ మంచి క్వశ్చన్తో మీ ముందుకు వస్తే అప్పటివరకైతే మన షోని ఇలానే చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఓకేనా? టేక్ కేర్, బాయ్ బాయ్, మిస్ యూ, లవ్ యూ. జై హింద్.